ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా రెండు వందల యాభై ఏడు రూపాయలు కరువు పని కింద డబ్బులైతే చెల్లిస్తున్నారు ఇప్పుడు అది ఏకంగా రెండు వందల డెబ్బై రెండు రూపాయలకైతే చేరింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఈ వేతనాల పెంపుతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గరిష్ట డబ్బు అనేది రోజువారీ కూలీ రెండు వందల యాభై ఏడు రూపాయలు చొప్పున చెల్లిస్తుండగా దాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండు వందల డెబ్బై రెండు రూపాయలకు పెంచుతూ కేంద్ర గ్రామీణ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రంలో రోజువారీ గరిష్ట వేతనాన్ని పదిహేను రూపాయలకు పెంచింది ఉపాధి హామీ పథకం కింద వేతనాలను ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రాల వారీగా వేరువేరుగా నిర్ణయిస్తుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఈ డబ్బులనేవి కూలీ రేట్లను నిర్ణయిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలోని కూలీల కొనుగోలు శక్తి అంటే కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా వేతనాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే విడుదల చేస్తూ ఉంటారు ఇక దీన్నైతే ఆ అధికారులు నిర్ణయిస్తారు కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీ పథకం కింద వేతనాలు రోజువారీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెండు వందల యాభై ఏడు రూపాయలు ఉంది ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే అవుతుంది తెలంగాణలో కూడా సేమ్ బీహార్లో మాత్రం రెండు వందల ఈ పది రూపాయల నుంచి రెండు వందల ఇరవై ఎనిమిది అత్యధికంగా ఇస్తుంది మాత్రం మనకి కర్ణాటకలో మూడు వందల పదహారు రూపాయలు కేరళలో మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇప్పుడు పెంచిన వేతనాల ప్రకారం అదేవిధంగా అతి తక్కువగా చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్లో రెండు వందల నాలుగు రూపాయలు ఉంది ఇప్పుడు రెండు వందల ఇరవై ఒక్క రూపాయలకి అయితే పెంచడం జరిగింది